నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సినీ ప్రముఖ నిర్మాత చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, గత వారం రోజుల నుంచి ఒక టాపిక్ అయితే బాగా వైరల్ అవుతుంది రెండు రాష్ట్రాల వ్యాప్తంగా. ఏంటంటే, విజయసాయిరెడ్డి గారు, అదేవిధంగా మదన్మోహన్ శాంతి, వీళ్ళ ముగ్గురు ట్రయాంగిల్ అనేది బాగా వైరల్ అవుతుంది. ఇప్పుడు ఆ పుట్టిన బాబు ఎవరికి పుట్టిండు అనేది ఒక పెద్ద చర్చగా మిగిలిపోయింది. సో అది దీనికి మీ విశ్లేషణ ఏంటి? నా విశ్లేషణ టోటల్గా రాజకీయం, అంతకన్నా ఇంకోటి లేదు. రాజకీయం తప్పితే మరొకటి, ఎందుకంటే ఆ మొగుడు మాట్లాడే మాటల్లో ముందేమో అతను ఎవడో నాకు తెలియదు అంటాడు, రెండోదేమో మళ్ళీ తర్వాత తెలిసి చూస్తున్నాక ఆయన అంటే చాలా గౌరవం అంటాడు. తర్వాత సంతకం పెట్టినాడు, హాస్పిటల్లో సంతకం పెట్టాడు, భర్త ఫాదర్ గార్డియన్గా పెట్టాడు సంతకం. గార్డియన్ పెట్టింది అతను అడిగాను నేను, అతను ఏదో అనుకోకుండా అలవోకగా పెట్టాడు. ఏం పిచ్చి మాటలు, అలవోకగా ఎవడన్నా ఆరు చోట్ల పెడతాడా తండ్రి స్థానంలో? ఆరు చోట్లు పెడతాడు, ఆరు చోట్లు పెట్టాడు. వాడు ఇది మొత్తం అంతా ఒక డ్రామా చేసి డబ్బులు అడుగుతాడు. డబ్బులు అడగటండి, నువ్వు విడాకులు తీసుకున్నావు, అసలు అమ్మాయిని బదనాం చేయడం తప్పితే, అమ్మాయిని బదనాం చేసి తద్వారా విజయసాయిరెడ్డిని బదనాం చేయాలని రాజకీయ ప్రయత్నం తప్పితే, బుద్ధి జ్ఞానం లేదంటే విజయసాయిరెడ్డి మీద పొలిటికల్ వెండేట, పొలిటికల్ రాజకీయంగా మీరు తీసుకోవాల్సిన కసీ కారణం కసీ దయ్యం ఉంటే ఏడవండి మీ రాజకీయంగా. ఇంకొకటి, పుట్టిన బాబు ఒక్క నిమిషం చెప్పి, రాజకీయంగా ఏడవండి. రాజకీయంగా విజయసాయిరెడ్డిని బదనాం చేయాలనుకున్నారు. జగన్ రెడ్డిని రెండేళ్ల క్రితం కేసులో తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ ఎఫ్ఐఆర్గా వేయించారు. రెండేళ్ల కేసులో సుప్రీంకోర్టే దాన్ని సిబిఐ కప్పచెప్పమని రామకృష్ణరాజు కేసెస్ సుప్రీంలో కొట్టేశారు. సుప్రీంకోర్టులో దాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఈ ఎవరుగా వేసి చేస్తున్నారు రెడ్డిట. నెక్స్ట్ జగన్ అయిపోగానే నెక్స్ట్ ఎవరు? విజయసాయిరెడ్డి నెంబర్ టూ. విజయసాయిరెడ్డి మీ రాజకీయ క్రీడ, రాజకీయ ఈ డ్రామా చేయండి. మధ్యలో ఒక ఆదివాసీ ఆడపిల్ల, ఆదివాసీ ఆడ, ఆ అమ్మాయి క్లియర్గా చెప్పు, నేను డైవర్స్ తీసుకున్నాం, వీడు డైవర్స్ పేపర్ సంతకం పెట్టానంటాడు. కాకపోతే డేట్ నేను ఇప్పుడు మొన్న పెట్టానంటాడు. ఆవిడ ఆరు నెలలు అంతకు ముందే ఇచ్చేసి పెట్టేసుకున్నా, ఇద్దరం అండర్స్టాండింగ్గా విడిపోదాం అనుకున్న తర్వాత డైవర్స్ పేపర్ సంతకాలు పెట్టుకున్నాక ఈ అమ్మాయి ఇంకొకటి పెళ్లి చేసుకుంది. అతను ఎవరు? రెడ్డి. అతనికి సుభాష్ రెడ్డి. సుభాష్ రెడ్డికి పెళ్లి చేసుకుంది, చెబుతుంది నేను అతను అయిపోయినాక నేను అతను పెళ్లి చేసుకున్నా, అతను బిడ్డను కన్నాను. దాన్ని కాదు విజయసాయిరెడ్డి లాగి, దానికి లాగి ఎందుకు నేను ఈ డ్రామా అన్నా అంటే, వీడు 70 కోట్లు అడుగుతాడేటి ఈ మొగుడు? 70 కోట్లు భరణం విడిపోతే భరణం ఎవరు ఇవ్వాలి? నువ్వు భార్యకి ఇవ్వాలి, అది మన లెక్క మన కోర్టులో. కాదంట, వీడికి 70 కోట్లు ఇవ్వాలంట, వీడి పిల్లల్ని ఆడపిల్లని వీడు పెంచుకుంటానికట 70 కోట్లు ఇవ్వాలట, అక్కడే అర్థమైపోవట్లే. సో విజయసాయిరెడ్డి పేరుని ఇన్వాల్వ్ చేసి అతను బద్దం చేస్తూ ఉంటే అతను తన పరువు మర్యాదలు పోతాయేమో అని, నాయన ఇంకో డబ్బులు అని ఎంత కొంత ఇస్తాడు అని ఒక డ్రామా కనపడతాను తప్పితే నిజాలు కనపడలే. అమ్మాయి చెప్తాను నాకు తండ్రి లాంటివాడు, తండ్రి లాంటివాడు అంత వయసు, ఆయన ఈమెను అడ్డు పెట్టుకుని ఏదో భూములు దొబ్బేశాడు అంటున్నారు. అది మీరు గవర్నమెంట్ మీ చేతిలో ఉంది, చెయ్యండి, తప్పుంటే పట్టుకోండి. ఇప్పుడు ఒక మాట సార్, ఆ పుట్టిన బిడ్డ కనబడట్లేదు అంటే వీళ్ళు అరుచుకుంటున్నారు, వీళ్ళు మీడియాకి ఇస్తున్నారు, బట్ ఆ పాపను ఎక్కడ చూపెట్టలేదు, ఎందుకంటారు ఆ బాబుని? మీకు ఒక ఆహారం అయ్యా ఇది, ఒకళ్ళ జీవితాల్లో అడుగు పెట్టేసి వాడు దరిద్రులు రాజకీయంగా దౌర్దో చేసి ఆ ఆదివాసీ ఆ అమ్మాయి జీవితం ఏంటి అది ఆలోచిస్తున్నారా మీడియా? ఎంతసేపు విజయసాయిరెడ్డి అవి వాడు బిడ్డ పుట్టింది, వీడికి పుట్టిన బిడ్డ విజయసాయిరెడ్డి డిఎన్ఏ గాడిద గుడ్డు గంగారు పాసు మాటలు మాట్లాడు, ఆడపిల్ల ఆడది ఆదివాసి కష్టపడి ఆదివాసి పుట్టుక పుట్టి అక్కడ పుట్టి ఈ స్థాయికి ఒక ఆఫీసర్ స్థాయికి ఎదిగిందంటే ఎంత కష్టపడితే వచ్చింది. ఆ అమ్మాయి జీవితాన్ని ఎవడో మొగుడు ఇంకోటి ఉంచుకు పెళ్లి చేసుకున్నానని చెబుతాండి వాడిని, ఇంకోటి బిడ్డను కంది మళ్ళీ ఆ బిడ్డ వీడికి పుట్టలేదు వాడికి పుట్టింది అని ఆ అమ్మాయిని మొత్తం 10 మందితో పడుకున్న ఒక పతిత అన్నట్టు ఆ అమ్మాయి జీవితాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. డిఎన్ఏ అడుగుతారు, ఇదే మాట నేను తిరిగి అడిగితే డిఎన్ఏ ఆనాడు అసెంబ్లీలో చంద్రబాబు భువనేశ్వరిని గురించి అడిగినప్పుడు ఆ రోజు డిఎన్ఏ అడిగారా? అయ్యో ఆడ కూతుర్ని లాగుతారా, ఇంట్లో ఆడపిల్లని కుటుంబంలో ఆడపిల్లలు బయటికి లాగుతారా అని అన్నారు. మేము తిట్టాను అలాంటి నేను అనేక డిబేట్లో తిట్టాను, తప్పు ఇది రాజకీయం కోసం ఇంట్లో ఆడవాళ్ళని బయటికి లాగి అల్లరి చేయడం తప్పు అని చెప్పి తిట్టాం. అదే మాట ఇవాళ మీరు అనాలి కదా, అంటే డిఎన్ఏ ఆ రోజు ఎందుకు అడగలం మరి? ఆ రోజు డిఎన్ఏ అడిగి ఉండొచ్చు కదా, ఆ రోజే మా అమ్మ చిచ్చి ఆడపిల్ల పెద్ద కుటుంబం ఆ కుటుంబంలో వచ్చి ఆడపిల్లలు అల్లరి చేస్తామన్నా అంటే ఆవిడ ఆడపిల్ల కానీ ఈయన ఆడపిల్ల ఈవిడ ఆడపిల్ల కదా శాంతి, ఈ ఆడపిల్లకి పరువు మర్యాద లేదా, ఈ ఆడపిల్లకి 10 మందితో పడుకుందని మీరు యాగి చేస్తారా, 10 మందితో అల్లరి చేస్తారా? అమ్మ ఏడుస్తాను
నాకు ఆయనకి సంబంధం లేదు, నేను ఈయన కన్నాను బిడ్డని. ఇప్పుడు వీడు చెప్తాడు ఏదో మొగుడు మొగుడిని రెచ్చగొడుతున్నారు ఎనకాల నుంచి, రెచ్చగొట్టి డ్రామా చేస్తారు. రెచ్చగొట్టేది ఎవరు? జగన్ గారే అంటున్నారు బయట, కొన్ని వార్తలు వస్తున్నాయి. విజయసాయిరెడ్డి భద్రం జగన్ వీళ్ళు అపోజిషన్, వీళ్ళు చేసి ఇదే మొగుడు కొట్టి మొరసాలు ఎక్కినట్టు ఉంటుంది. వీళ్ళు రాజకీయంగా చేస్తారు, కనపడతాను కదా జగన్ను. జగన్ ఫస్ట్ ఎఫ్ఐఆర్లో చేర్చారు, ఇప్పుడు ఇది చేర్చారు, నిన్న రషీద్ని చంపారు. పొలిటికల్ వెండట ఇది ఎంత అయింది గతంలో, ఇదే వైసీపీ చేసింది అని అందరూ తిట్టాం. అరాచకం చేస్తున్నారు, రాజకీయ కక్షలు సాధిస్తున్నారు, మనుషులు దాడులు చేస్తున్నారని అది తిట్టాము కదా, అందరం తిట్టాము. అంది అది అందుకనే ప్రజలు వాళ్ళని ఓడించారు. మీరు అదే తప్పు చేస్తే, అంటే వాళ్ళు చేసినప్పుడు తప్పు అయినప్పుడు మీరు చేస్తే ఒప్పవుద్దా? మీరు రాజకీయంగా మీరు రాక్షస క్రీడ చేస్తూ ఉంటారా? ఇవన్నీ రాజకీయంగా దౌర్భాగ్య పనులు. ఆడపిల్ల ఆ శాంతి జీవితాన్ని నాశనం చేయడానికి, అల్లరి చేయడానికి చెప్తే కూతురు ఓ మైకులు పెట్టేసుకుని ఆ అమ్మాయి వాడితోటి పోంది, వీడితోటి కంది, వీడికి కంది, ఏ బుద్ధి జ్ఞానం లేని మాటలు ఎవడు కందు? వాడి మొగుడు వాడికి విడాకులు ఇచ్చింది. దొబ్బే నీకేం హక్కు ఉంది అసలు? విడాకులు తీసుకున్నా విడాకులు సతకం పెట్టా నీకేం హక్కు ఉంది? ఎవరికి కంది ఏంటని నీకేం హక్కు అసలు? అమ్మాయి పెళ్లి చేసుకున్నాను, నువ్వు నేను వదిలేసుకున్నాక అతను పెళ్లి చేసుకున్నా అతనితోటి ఉంటున్నాను అంది. అయిపోయింది. నువ్వెవరు అమ్మాయి ప్రశ్నించడానికి? విడాకులు తీసుకొని నువ్వెవడు అన్యుడు, నువ్వు పరాయి వాడు. అంటే ఇంకొకసారి ఒక ఫోటో అయితే బాగా వైరల్ అవుతుంది, విజయసాయిరెడ్డికి ఆ పుట్టిన అబ్బాయి లాగా సేమ్, పోలికలు ఒకేలాగా ఉంది, ముఖ్య ఒకేలాగా ఉంది, కళ్ళు ఒకేలాగా ఉండి సోషల్ మీడియాలో కొంతమంది పెట్టిన వేస్ట్ ఫోటోలు చెప్పుకోవచ్చు. సో వాళ్ళు ఈ మాటలు మాట్లాడి రాసే వాడి చెత్త నా కొడుకు చెప్పు తీసుకుని పట్టాలి. వీడికి పసిక నెల పిల్లలకు వీడికి ముఖ కళికలు తెలుస్తాయా? వీడేమో పెద్ద మరి ఎవరికి తెలుస్తాయా ముఖ కళికలు? పెద్ద ఏదాకా తెలుస్తా, పదేళ్ళు వచ్చేదాకా తెలీదు. ఏమో వీడికంటే మొక్కలు పసిపిల్లప్పుడే వీడికి మొక్క చెప్పు తీసుకుంటాను నా కొడుకుని. బుద్ధి లేని మాటలు, బుద్ధి జనాలు చెత్త నా కొడుకులు ఆ యోగులు ఆ యోగులు తీసుకొచ్చారు అని అడుగుతారు. దరిద్రుడు వాళ్ళు ఎవడో మాటలు మాట్లాడినాడు, ఎవడు చెప్పినాక ఆ మాటలు మాట్లాడినాడు. సోషల్ మీడియాలో పోస్టులు కొన్ని వైరల్, దరిద్ర సోషల్ మీడియాలో చండాలప్ప నా కొడుకులు ఆడు వైరల్, అనవసర వైరల్ ఆ ఎగ్గిలి కూటికి ఆశపడే నా కొడుకులు ఎగ్గిలి కూటికి ఆశపడుతున్నారు. ఈ దానివల్ల ఏదో ఇలాంటి అబ దరిద్ర మాటలని పెట్టేసేసి దానికి వ్యూస్ వస్తాయి. ఆ వచ్చే కకృతి, ఆ దాని మీద వచ్చే కకృతి, ఆ ఎంగిలి కూటికి ఆశపడే దౌర్భాగ్యులు రాసే ఇవన్నీ చండాలు నా కొడుకు. అమ్మా బాబుకు పుట్టినోళ్ళు కాదు, అమ్మ అబ్బా వద్దు వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్య పుట్టిన చరణాసులు చండాలు రాసే మాటలు ఇవన్నీ. సో ఓవరాల్గా వీళ్ళ ట్రయాంగిల్లో మీరేం చెప్తారు? ఎవరి వైపు న్యాయం ఉందంటారు? మొత్తం ఎవరి వైపు న్యాయం? అమ్మాయి వైపే న్యాయం ఉంది. ఆ అమ్మాయి వైపు ఒక ఆడపిల్ల కండదాడి పెట్టుకుని చెప్తోంది నేను అతను వదిలేశాను విడాకులు సంతకం పెట్టి, ప్రతి దాంట్లో అతను కాంట్రడిక్షన్, విడాకులు సంతకం పెట్టానంటాడు కానీ ఇప్పుడు కాదు, నేను అప్పుడు కాదు ఇప్పుడు పెట్టానంటాడు. ఎప్పుడు పెడితే సంతకాలు పెట్టావు కదరా సన్నాసి, సంతకాలు పెట్టినాక విడాకులు అయిపోయినట్టే కదరా. ఇంకేంటి ఇప్పుడు 70 కోట్లు ఎందుకు అడుగుతావు నువ్వు? ఎందుకు అడుగుతున్నావు? బ్లాక్ మెయిలింగ్ కాకపోతే 70 కోట్లు భరణ ఎక్కడన్నా మొగుడు ఇస్తాడు, 3 పిల్లలు ఉన్నారు, పిల్లలను కోర్టు ఎవరికి అప్పచెప్తే వాళ్ళకి, నీకు అప్పచెప్తే నువ్వు భరణం ఇస్తావు, తనకు అప్పచెప్తే తన నువ్వు తనకు ఇస్తావు. ఎంతగా తల్లి దగ్గర బిడ్డలు ఉంటే తండ్రి ఇస్తాడు, తండ్రి దగ్గర బిడ్డలు ఉంటే తల్లి ఉద్యోగం చేస్తారు, లేదా తల్లి ఇవ్వదు, తల్లి ఉద్యోగం చేస్తాడు కదా తల్లి ఇస్తుంది. లేదు ఇద్దరు కాదు హాస్టల్లో పెట్టారంటే ఆ ఖర్చు ఇద్దరు పంచుకుంటారు. నీకు 70 లక్షలు 70 కోట్లు శాంతి అని విజయసాయిరెడ్డి కలిసినట్టుగా ఒక ఫోటోలు కూడా బాగా వైరల్ అవుతుంది. చాలా ఉంటాయి ఫోటోలు. ఆవిడ ఆయన ఎంపీ, ఆయన ఆవిడ ఉద్యోగ ఆఫీసరు. ఎందుకు కలవరయ్యా? అంటే నైట్ టీషర్ట్ వేసుకొని ప్యాంట్ వేసుకుని అమ్మాయి చేసి నైట్ టీషర్ట్ వేసుకుంటే బెడ్రూమ్కి వెళ్ళి భజన చేస్తాయి. ఏం మాట్లాడుతున్నారు? ఉంటే అంటే నైట్ డ్రెస్లో ఉంటే భజన చేయడానికి వెళ్ళినట్టేనా? ఏం పిచ్చి వాగులయ్యి, బుద్ధి జన నైట్ డ్రెస్లో ఉన్నాడు. అలాంటి ఫోటోలు బాగా అట్లా సోషల్ మీడియాలో పబ్లిక్గా పెట్టేది ఎవరంటారు? వీళ్ళే అపోజిషన్ పార్టీలే కావాలని రూలింగ్ వాడు భద్రాం చేయడానికి పెడుతున్నారు ఎక్కడి నుంచి. ఇదే పని చేస్తున్నారు ఎన్నికల అయిన కాడ నుంచి. ఇదిగో నేను రషీద్ చంపడం కానీ చూస్తున్నాం కదా, చాలా అసహ్యమైన విధానంలో నడుస్తుంది ప్రభుత్వం. ఇవి నిన్నటిదాకా ఇదే తిట్టారు, వాళ్ళు అరాచకం చేస్తున్నారు, వైసీపీ అది చేస్తుంది, ఫ్యాక్షన్ చేస్తుంది అని ఓ అన్నారు. ప్రజలు నమ్మారు మీ మాటలు, నమ్మే వాళ్ళు. ఇవాళ మీరు చేస్తుంది ఏంటని, మీరు అదే దౌర్భాగ్యం చేస్తున్నారు కదా. వాళ్ళు చేసినప్పుడు వ్యభిచారం అన్నప్పుడు, మీరు చేసినప్పుడు సంసారం ఎట్లా అవుద్ది? వాళ్ళు చేసిన తప్పు అపరాధం అన్నప్పుడు మీదేదే అవుద్ది కదా? మీకు బుద్ధి ఉండాలి కదా. రెడ్ బుక్ అని ఒకటి పెట్టుకునేసి అడ్డదిడ్డంగా ఇష్టం వచ్చేట్టు చేస్తాం మేము అంటే
ప్రజలు అలా చూస్తూ ఊరుకోరు. రిబెల్ అయితే మళ్ళీ ఎక్కడ అల్లకలవలం అయిపోతుంది ఆంధ్ర రాష్ట్రం. అది బుద్ధి జ్ఞానం ఉండాలి. పరి వచ్చా మన అధికారంలో వచ్చింది, మీకు ప్రజల అధికారం వచ్చింది, ఇది కాదు. ఈ దాడులు చేయమని, వాళ్ళని చంపమని, వీళ్ళని చంపమని కాదు. మీరేదో చెప్పారు, మేము సూపర్ సిక్స్ అన్నారు, ఇంకోటి అన్నారు 32,000 అమ్మాయిల్ని కాపాడుతానని తనన్నాడు, స్పెషల్ స్టేటస్ అయ్యి నువ్వు తీసుకొస్తావు అని చెప్పి నమ్మారు. ఇవాళ అవకాశం వస్తే అవి తెస్తారు, అవి చేస్తారని నా ఎదురు చూస్తారు. అవి చెయ్యండి, ఊనే వాళ్ళు చేసిన తప్పు, వాళ్ళు చేసిన తప్పు 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 అని అరాచకం చేస్తున్నారు, అది చేస్తున్నారు, అది ఓ వాగారు కదా. ఇప్పుడు అదే తప్పు మీరు చేస్తే మీకు బుద్ధి జ్ఞానం లేదా? అదే తప్పు మీరు ఎందుకు చేస్తారు? మీరు పరిపాలించండి. వాళ్ళు చేసిన తప్పనే కదా ప్రజలు ఒప్పించారు. మీరు ఒప్పించినాక ఆ తప్పు మీరు చేస్తారు ఎందుకు? ఇది ఓన్లీ రాజకీయ క్రీడ. దీనికి వాళ్ళ ఛానల్స్ ఉన్నాయి. ఓ వీళ్ళ లోపలికి వెళ్ళి వాళ్ళిద్దరు పడుకుని ఉండగా వీళ్ళ దగ్గర ఉండి లైట్ వేసి చూసినట్టు బ్రోకర్ నా కొడుకులు పనిచేసినట్టు వీళ్ళు ఈ మాటలు మాట్లాడడం.